ரெண்டு பச்சி மஞ்சி சேர்க்கணும். சித்ரா சித்ரால பொம்ம புத்தடி போத்த பொம்ம சித்ரா சித்ரால பொம்ம புத்தடி போத்த பொம்ம மெத்தாமே தங்க வச்சி சித்தாண்மே தோச்சனம்மா சித்ரா சித்ரால பொம்ம புத்தடி போத்த பொம்ம నవ్వుతుంది పువ్వు తీగల్లే నాజుగా ఉంటుంది బొండు మల్లెల్లే నిండుగా నవ్వుతుంది నవ్వుల్లో బాణాలు రువుతుంది అబ్బరువుతూ ప్రాణాలు తోడుతుంది ఆ చిత్ర చిత్రాల బొమ్మ పుత్తడి పోత బొమ్మ మెత్త మెత్తంగా వచ్చి చిత్తాన్ని దోచనమ్మా గుచ్చుతుంది గుండెలో లేడి పిల్లల్ని గెంతుతుంది ఇంతలో వాడి బాకల్ని గుచ్చుతుంది గుండెలో లేడి పిల్లల్ని గెంతుతుంది ఇంతలో దీపమల్లె వెలుగుతుంది దీదిలో రసాపలాగా ఎగురుతుంది నావలు చిత్రాల బొమ్మ పుత్తడి పోత బొమ్మ పాకుచాటు అందంలోని చక్కతనాన్ని మొన్ననే చూశాం. ఎక్కడ? కవిత. ఆవిడ నిజంగా కవితే. మాటల్లో మాధుర్యం, నడకలో లయ, పొందికలో అందం, తరచిన కొద్దీ తరగని సారస్వం. కవిత ఒక తేట గీతం. ఆ
కంగారు కంగారు కదండి, బంగారు బంగారు లోపల మా మదన్ గారు. ఏం చేస్తున్నారు? మీరంటే అడిగారు, నేనెలా చెప్పగలని సిగ్గు లేకుండాను. ఏంత సిగ్గుమాలి పనిచేస్తున్నారా? మా మదన్ గారికి అలాంటిది ఏం లేదండి, కాకపోతే మంచి రతకంద అదే మంచి మూడి మూళ్ళో ఉన్నారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుంటదు, దయచేసి వెళ్ళిరండి. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. నేను ఇప్పుడే చూడాలి ఆయన్ని. చూడాలండి చూడాలి, కానీ అవతల లైన్ క్లియర్ గా ఉంటే కదా. లైన్ క్లియర్ లేకపోతే డాష్ క్లాష్ యాక్సిడెంట్. కవితకు కవిత మోడల్, ఆ మోడల్ ముందెట్టుకొని పూజ చేసుకో. నేను వస్తా. ఏమండి ఏమండి ఏమండి, అది కదండి, దయచేసి రమ్మాట వినండి. ఏమండి ఏమండి, కాసేపు ఆగండి అమ్మా, లోపల మదన్ గారు పెద్ద గ్రంథంలో ఉన్నారండి. ఏమిటయ్యా, ఇదేనా గ్రంథం? సగంలోనే బోరు కొట్టినట్లుంది. అసలు మొదలెట్టనే లేదు. ఇదిగో నీ వాట. నాకెందుకు? ఎందుకా? ఆయన ఇంతగా మార్చేసినందుకు. ఒళ్ళో నేనున్నా మరి మనసంతా నీ మీదే. నీకు నువ్వే సాటట. నీ అందం ముందు మేమంతా బనా దూరట. బ్రహ్మ నిన్ను ఎలా సృష్టించాడో తెలుసుకోవాలట. వెళ్ళెళ్ళు. నేనెక్కడికి వెళ్ళాను రావడానికి? అయితే ఎంతసేపు ఇక్కడ ఉన్నావా? మీ మనసులో ఉన్నాడు, మీ తలపుల్లో ఉన్నాడు, మీ కళ్ళల్లో ఉన్నాడు, మీ మాటల్లో ఉన్నాడు, మీ చేతల్లోనే నేను. ఇది ముమ్మాటికి నిజం. కవిత, ఈ మనసు మమత పెళ్లి గిళ్ళి అంటే నాకు గిట్టం. నా దారిని అనుకోని దయచేసి కంచి వెళ్ళి. ప్లీజ్ గో. చూడండి, మీ సెన్సస్ లిస్ట్ లో చంద్రమ్మ అనే ఆవిడ పేరు ఏమైనా ఉందేమో చూసి చెప్తారా? కొంచెం వెయిట్ చేస్తారా? ఇప్పుడే చెప్తాను. థ్యాంక్ యూ. మా మామ లెక్క ప్రకారం మన ఇద్దరికి పెళ్లి జరగదు. ఓహో, అయితే ఏం చేస్తాడే? ఒప్పుకొనంటాడు. ఇది వాసులందరూ ఒక ప్రత్యేకమైన కులం అంట. ఆయన చేసే పని అంటే నీకు తెలుసా? ఉరి శిక్షపడుతుండే ఖైదీలు వాళ్ళందరినీ ఉరి తీయడం. మన ఎవరు ఆయన తెలిసిందంటే నీ పని పుడింగు. ఏడ్చాడు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? నిన్ను పట్టి పచ్చపడుస్తాడు. ఎక్కడ పడుస్తాడో తెలుసా? ఇక్కడ పడుస్తాడు. ఎవరు పడుస్తాడో తెలుసా? మదపిచ్చాడు అని. ఏయ్యా ఇప్పుడు నవ్వలేదే? ఆ ముఖం వేసుకుని నువ్వు బజార్ల మీద తిరుగుతుంటే ఈ ఊరంతా నిన్ను చూసి ఎరగబడి నవ్వుతారు. ఈ ఊళ్ళో ఆడపిల్లలు తెలిసిన వాళ్ళకి వేసే చిత్తది. మీ మామంటే నీకుండే భయం మూలంగా మన పెళ్లి జరగదు అంటావు. మనం ఒక శకనం వేస్తుందా? మళ్ళీ శకనమా? దీని పేరు సముద్ర శకనం. కళ్ళు మూసుకుని ఇసుకలో కూర్చుని ఇలా గుండ్రంగా చక్రాలు తిప్పుతూ రావాలి. మొదలుపెట్టిన చోటే వచ్చి కలిస్తే మనం అనుకున్న పని జరుగుద్ది. వేద్దామా? వెయ్యి వెయ్యి రామరే. చీచీ, నువ్వు కాకపోరయ్యా, అదే కావాలి. అదే ఒకట మళ్ళీ ఉన్న చోట ఉండడు. వచ్చినయ్యా, ఎవరు చూస్తున్నారు? ఎవరయ్యా నువ్వు? ఫోటోగ్రాఫర్ని అండి. చక్కని జంట చిలకా గోరింకల్లా ఉన్నారు. ఒక ఫోటో తీసుకుంటానండి. తీసుకో. అయితే మాకు ఫోటో కాపీ ఇవ్వాలి. అలాగే. అమ్మా ఫోటో నా ఫోటో. ఏం పర్వాలేదు, ఎక్కడ కలిసాక నా దొరకదా, తీసుకో. మేడం జస్ట్ స్మైల్. ఇదే నాకు తీసుకో. థ్యాంక్ యూ. అర్ధరాత్రి కాదు అంకమ్మ శివాల్ని ఏం చిత్తా వచ్చా? నీ గోడిద్దాం మన ఫోటో తీసాడే టూరిస్ట్ స్థాపించాడు. అబ్బా ఎంత బాగుందో, నువ్వు చాలా బాగున్నావు. భద్రంగా దాచుకుంటాను.
రాజవాసులు దీవికొచ్చారంట విషం దూసిన ఈటిలతో ఎవరు కనిపిస్తే అలా తప్పేస్తా. ఈ తలుపు మొయ్యగాని నా మనసు తెచ్చుకుంది. అమ్మో, అయితే నేను జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అసలే చిలిపాడు, నేను నిద్ర వస్తే నువ్వు ఊరికే ఉండవు. అయితే అసలు నిద్ర అయిపోవద్దు. మరి నిద్ర అవకుండా మేలుకుని ఏం చేస్తావు? నువ్వు ఏం చెప్దాం? వేసుకుంటే భలే 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 బాగుంది. అయితే ఒక పంజ ఏంటి, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని 4 సార్లు గిస్తా. అమ్మా వద్దు, నువ్వు గట్టిగా గిస్తావు, నా నొప్పి పెడుతుంది. పోనీ చక్కెర గింజలు పెట్టుకుందామా? ఇది బాగుంది. అయితే ఎవరు మొదలు పెట్టాలి? నువ్వే మొదలు పెట్ట. అమ్మా, నీ పడుకున్న మనసు మీద నువ్వు కూర్చోకూడదు. మా ఆచారం. నువ్వెట్లా? వేస్తాను పొడుపు కథ వేస్తాను, చూస్తాను విప్పుకో చూస్తాను. మనం వేసుకున్న పొడుపు కథ ఈ రాత్రి, అది విప్పుకొని తప్పుకుంటే శివరాత్రి. వేస్తాను పొడుపు కథ వేస్తాను, చూస్తాను విప్పుకో చూస్తాను. మనం వేసుకున్న పొడుపు కథ ఈ రాత్రి, అది విప్పుకొని తప్పుకుంటే శివరాత్రి. వచ్చాక వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారు, వెళ్ళి మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్తే వస్తారా? వచ్చాక వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారు, వెళ్ళి మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్తే వస్తారా? ఎవరు వారు?